ఈ రోజు ఇంటర్నేషనల్ అల్జీమర్స్ డే అంటే మతిమరుపు వ్యాధికి సంబంధించిన దినం ప్రపంచ అల్జీమర్స్ సందర్భంగా కొన్ని షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి అవి కరోనా కారణంగా వచ్చినవా లేక సహజంగానే పెరుగుతున్నాయా అన్నది పక్కన పెడితే అల్జీమర్స్ వ్యాధి గురించి అవగాహన పెంచుకోవడం ఇప్పుడు అవసరం నిజానికి అల్జీమర్స్ మెదడు సమస్య కానీ అది అక్కడితో ఆగిపోదు జ్ఞాపకాలను తుడిచేయటంతో పాటు మానసికంగాను కుంగతిస్తుంది ప్రవర్తనను గణనీయంగా మార్చేస్తుంది కాబట్టి ప్రస్తుతం కుంగుబాటు నిరాసక్త కోపం భ్రాంతుల వంటి వాటిని అల్జిమర్ కీలక లక్షణాలుగా పరిగణిస్తారు వీటి తీవ్రతను బట్టి విషాన్ని గ్రహించే సామర్థ్యం తగ్గిపోయే వేగాన్ని ఇతరుల మీద ఆధారపడటాన్ని జీవన కాలాన్ని కూడా అంచనా వేస్తున్నారు మెదడు నిర్మాణంలో పనితీరులో మార్పులకు నాడీ మానసిక సమస్యలకు బలమైన సంబంధం ఉన్న నేపథ్యంలో వీటికి రోజు రోజుకి ప్రాధాన్యం పెరుగుతోంది మనకు తెలిసి మనిషి అంటేనే జ్ఞాపకాల సమాహారం జ్ఞాపకాల తోడు లేకపోతే జీవితమే మోడువారుతుంది మన ప్రతి కదలిక ప్రతి మాట ప్రతి పని వీటితో ముడిపడింది అంతటి కీలకమైన జ్ఞాపకాలను సమూలంగా తుడిచిపెట్టేస్తుంది అల్జీమర్స్ వృద్ధాప్యంలో దాడి చేసే ఇది కన్నవారిని కట్టుకున్న వారిని గుర్తుపట్టలేని స్థితికి తీసుకొస్తుంది తీవ్రమైన మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా రకాల్లో అల్జీమర్స్ ఒకటి ఇదే ప్రధానమైనది కూడా డిమెన్షియా బాధితుల్లో దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం మందిలో కనిపించేది ఇదే ప్రపంచవ్యాప్తంగా ఐదు పాయింట్ ఏడు కోట్ల మంది డిమెన్షియాతో బాధపడుతుండగా వీరులు యాభై లక్షల మందికి పైగా మన దేశానికి చెందిన వారుగా ఉన్నారు వీరి సంఖ్య రెండు వేల ముప్పై నాటికి డెబ్బై ఆరు లక్షలకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా కడుతున్నారు వృద్ధుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో నిజంగా ఇది కలవరం కలిగించే విషయమే ఎందుకంటే అరవై ఐదేళ్లు పైబడిన వారిలోనే అల్జీమర్స్ ఎక్కువ ఇది శారీరకంగా కన్నా మానసికంగా ప్రవర్తన పరంగానే ఎక్కువ ఇబ్బందులు సృష్టిస్తోంది అల్జీమర్స్ బాధితుల్లో ఎక్కువ మంది ఎప్పుడో ఒకప్పుడు ఈ మానసిక ప్రవర్తన సమస్యల కోరల్లో చిక్కుకునేవారే ఇవి జబ్బుతో బాధపడేవారికి కాదు కుటుంబానికి కనిపెట్టుకునే వారికి చిక్కులు తెచ్చిపెడతాయి అందువల్ల వీటి గురించి తెలుసుకుని ఉండటం మంచిదే లేకపోతే అల్జిమర్స్ తో బాధపడే వారిని అపార్థం చేసుకోవడానికి దారి తీస్తుంది చెడు అభిప్రాయాలకు తావిస్తుంది జబ్బు గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే ఆల్జీమర్స్ బాధితులను అంత బాగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది వారికి మరింత అండగా నిలవడానికి తోడ్పడుతుంది మున్ముందు ముంచుకొచ్చే మార్పులను ఎదుర్కొనేలా సన్నద్ధం చేస్తుంది కాబట్టే డిమెన్షియా గురించి తెలుసుకో అల్జీమర్స్ గురించి తెలుసుకో అని ఈ సంవత్సరపు ప్రపంచ ఆల్జీమర్స్ డే కోసం ట్యాగ్ లైన్ తయారు చేశారు డిమెన్షియా మెదడు కణాలు పోతూ ఉండటం వల్ల క్రమంగా చాలా మార్పులు పొడసూపుతూ ఉంటాయి మెదడులో ప్రభావితమైన భాగాన్ని బట్టి ఆయా లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి జ్ఞాపక శక్తి విషయ గ్రహణ సామర్థ్యాలు తగ్గటంతో పాటు ప్రవర్తన మూడ్ వ్యక్తిత్వం సైతం మారిపోవటం గమనార్హం కాబట్టి వీటిని డిమెన్షియాలో తలెత్తే ప్రవర్తన మానసిక సమస్యల లక్షణాలని ప్రత్యేకంగా ఎత్తి చూపుతున్నారు డిమెన్షియా బాధితుల్లో ఎనభై నుంచి తొంభై శాతం మంది ఒకటి రెండు రకాల ప్రవర్తన మానసిక సమస్యలతో సతమతమయ్యేవారుగా ఉంటారు వారిలో నిర్ణయాలు తీసుకున్న శక్తి సన్నగిలటం చుట్టుపక్కల పరిసరాల మీద స్పృహ లేకపోవటం తమ పనులతో ఇతరులకు కలిగే ఇబ్బందిని అర్థం చేసుకోలేకపోవటం వంటివి వీటిని మరింత ఉధృతంగా ఉంటాయి చాలాసార్లు మతి కన్నా ప్రవర్తన మార్పులే కుటుంబ సభ్యులుగా ఇబ్బందికరంగా పరిణమిస్తాయి మర్చిపోతే మర్చిపోయారు కానీ ఇవేం బాధలు అని చాలామంది వాపోతూ ఉంటారు కోపం ఉద్రిక్తతలు మనిషి ప్రవర్తన మార్పుల్లో ప్రధానమైనగా ఉంటాయి ఈ లక్షణాలు సుమారు అరవై శాతం మందిలో కనిపిస్తూ ఉంటాయి కోపానికి కారణాలు చాలానే ఉండొచ్చు వీటిలో ముఖ్యమైనది అర్థం చేసుకోలేకపోవటం అల్జీమర్స్ బాధితులు చెప్పేది ఇతరులకు సరిగ్గా అర్థం కాదు ఇతరులు చెప్పేది వారికి అర్థం కాదు చుట్టుపక్కల జరిగే ఘటనలను అర్థం చేసుకోలేకపోవచ్చు ఫలితంగా ఒక రకమైన ఒత్తిడి ఆందోళనకు గురవుతారు ఇవి కోపానికి ఉద్రిక్త స్వభావానికి దారితీస్తాయి విసుగు అసౌకర్యం వంటివి ఎందుకు కారణం కావచ్చు ఇది తమను చూసే వాళ్ళకు విసుగు పుట్టించేదిగా ఉంటుంది తొలిదశలో తాము తమ జ్ఞాపకాలను మర్చిపోతున్నామని తమకేదో అయిపోతుందని గుర్తించగలిగే స్థితిలో ఉంటారు దీంతో క్రమంగా కుంగుబాటు ఆందోళనకు గురవుతూ ఉంటారు జబ్బు ముదిరి మతిమరుపు ఎక్కువయ్యాక తమను తాము గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాక కుంగుబాటు పోతుంది మిగతా లక్షణాలు మాత్రం అలాగే కనిపిస్తాయి కొందరు దేని మీద ఆసక్తి చూపించకపోవచ్చు స్తబ్దుగా ఉండిపోవచ్చు నిరాశ నిస్పృహలకు లోను కావచ్చు మాటి మాటికి ఇంట్లోంచి బయటకు వెళ్లాలని అనుకోవటం మరో సమస్య ఎక్కడికి వెళ్లాలనేది తెలియదు కారణం ఉండదు అయినా బయటకు వెళ్లాలని తాపత్రయ పడుతూ ఉంటారు కొందరు నుంచి ఇటు నుంచి అటు తిరుగుతుండొచ్చు కొందరు గుండ్రంగానూ తిరగొచ్చు కొన్నిసార్లు కోపంతోనూ ఇలా చేస్తుండొచ్చు పాత విషయాలు ఎక్కువగా గుర్తుండటం వల్ల ఇప్పుడుంటున్న ఇల్లు తమది కాదని అనుకోవచ్చు అయితే అల్జీ లక్షణాలు కలగాపులగంగా ఉంటాయి కాబట్టే ముందే గుర్తించడం కష్టం అలాగని అసలే గుర్తించలేమని కాదు మతిమరుపు ప్రవర్తన మార్పుల ఆధారంగా కొంతవరకు పసిగట్టచ్చు వయసు మీద పడుతున్న కొద్దీ ఎంతో కొంత మతిమరపు అయితే సహజమే అయినా తేలిగ్గా కొట్టేయటానికి లేదు మామూలు మతిమరుపులో ఏదైనా క్లూ ఇస్తే ఆ విషయాలు గుర్తుకొస్తాయి అల్జీ లో అలా కాదు పైగా మొత్తం సంఘటనలు మర్చిపోతూ ఉంటారు ఉదాహరణకు ఏదో పెళ్లికి వెళ్లాం ఓ నలుగురిని కలిసాం రెండు మూడు రోజుల తర్వాత వారిలో ఒకరు తారసుపడ్డారు ఎక్కడ చప్పున గుర్తుకు రాకపోవచ్చు కానీ మొన్న పెళ్లిలో కలిసాం కదా అనగానే వెంటనే గుర్తుకొస్తుంది కానీ అల్జీ లో అసలు పెళ్లికి వెళ్ళిన విషయమే జ్ఞాపకం ఉండదు అదే ఇక్కడ ప్రధాన సమస్య పైగా మాట్లాడుతున్నప్పుడు పదాల కోసం వెతుక్కోవటం చదువుతున్నప్పుడు అందులోని విషయం అర్థం కాకపోవటం వంటివి అల్జెంబర్స్ సంకేతులుగా భావించాలి మాటి మాటికి వస్తువులు వెతుక్కోవటం తమ వస్తువులు ఎక్కడో పోయాయని అంటూ ఉండటం అవతలి వాళ్ల మీద దొంగతనం ఆపాదించటం కుటుంబ సభ్యుల మీద చాడీలు చెప్పటం మాటి మాటికి బీరువా తెచ్చి చూసుకోవటం పెట్టిన వస్తువును మళ్లీ మళ్లీ వెతుక్కోవటం వంట చేస్తున్నప్పుడు ఏమేమి దినుసులు వెయ్యాలో గుర్తుకు రాకపోవటం గ్యాస్ కట్టేయకపోవటం ఇంటికి తెలిసిన వారు వచ్చినా ఎవరని అడగటం ఏ మాత్రం గుర్తు పట్టలేకపోవడం వంటివి హెచ్చరికలుగానే భావించాలి ఇలాంటి మార్పులు గమనిస్తే వెంటనే అనుమానించాలి ముఖ్యంగా ఇవి రోజువారీ వ్యవహారాలకు ఇబ్బందిగా పరిణమిస్తుంటే జాగ్రత్త పడాలి నాడీ నిపుణులను మానసిక నిపుణులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి కొన్ని జ్ఞాపక శక్తి మానసిక పరీక్షల ద్వారా దీన్ని తొలి దశలో పట్టుకోవచ్చు మెదడు ఐఆర్ఐ స్కాన్ కూడా అవసరపడచ్చు